కరోనా లాక్డౌన్ ఎఫెక్ట్ బ్లడ్ బ్యాంకులపై పడుతోంది. లాక్డౌన్ సవాళ్లను అధిగమించేందుకు బ్లడ్ బ్యాంకులు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ప్రస్తుత క్లిష్ట పరిస్థితులను అనుసరించి డోనర్స్ ను ప్రోత్సహించి రక్తదానం చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా ప్రభావంతో దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతోంది. ఏప్రిల్ 14 తర్వాత కూడా లాక్డౌన్ కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. లాక్డౌన్ ప్రభావం అన్ని రంగాలతో పాటు బ్లడ్ బ్యాంకులపైనా పడింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బ్లడ్ డొనేట్ చేసేందుకు డోనర్స్ ముందుకు రావటం లేదు. దీంతో తెలంగాణలో ఉన్న బ్లడ్ బ్యాంకుల నిల్వలు పడిపోతున్నాయి. బ్లడ్ అవసరం ఉన్న రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ప్రైవేట్ బ్లడ్ బ్యాంకుల్లో ఈ ప్రభావం అధికంగా ఉంది. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో మనకి మేజర్ బ్లడ్ బ్యాంక్ నుంచి ఒక 7000 యూనిట్స్కి రిక్వైర్మెంట్ అడిగారు. అందులో మన దగ్గర 1000 యూనిట్స్ వరకు అవైలబుల్ ఉంది. ఇప్పుడు మనము హాస్పిటల్స్లలో డోనర్స్ కొంచెం రావడం తగ్గిపోయి కొరత ఇప్పుడిప్పుడే మొదలవుతుంది. సో దాన్ని అధిగమించడం కోసమని ఈ స్పెషల్ COVID-19 VBD డ్రైవ్ అని పెట్టారు. సో దీని ద్వారా ఏంటంటే అన్ని హాస్పిటల్స్ బ్లడ్ బ్యాంక్స్లో ఉన్న స్టాఫ్ని ఒక దగ్గరికి పూల్ చేసేసి ఇక్కడే కలెక్షన్ పాయింట్స్ అంటే డోనర్స్ ఇక్కడే వచ్చి చేసేలాగా ఆర్గనైజ్ చేస్తాము. ఒక కాల్ సెంటర్ లాగా పెట్టేసేసి కాల్ చేసి డోనర్ ఎవరైనా కాల్ చేస్తే మాకు వాళ్ళకి పాస్ ప్రొవైడ్ చేసి వచ్చి బ్లడ్ సెంటర్స్లలోనే ఇవ్వాలన్నమాట. అంటే NBDC గైడ్లైన్స్ ప్రకారం కూడా ఎక్కువ ఈ కోవిడ్ సిచ్యువేషన్లలో బ్లడ్ సెంటర్లలోనే ఎక్కువ బ్లీడింగ్ చేయాలి అనేది ఎంకరేజ్ చేయమని చెప్పారనమాట. బయట మాస్ గ్యాదరింగ్స్ ఇవన్నీ లేకుండా ఉండాలంటే ఎక్కడన్నా చిన్న చిన్న క్యాంప్స్ 15-20 మంది ఇస్తాము అని అంటే అక్కడికి వెళ్ళేసి వెహికల్ ద్వారా కలెక్ట్ చేసుకొని వస్తాము. కరోనా లాక్డౌన్తో ఏర్పడిన సవాళ్లను అధిగమించేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ప్రభుత్వ బ్లడ్ బ్యాంకుల సిబ్బందిని ఒకచోటుకు తీసుకువచ్చి డోనర్స్ నుంచి బ్లడ్ సేకరించే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇక్కడి నుంచి ప్రభుత్వ ఆసుపత్రులకు బ్లడ్ సరఫరా చేసేందుకు ఏర్పాట్లు జరిగాయి. లాక్డౌన్ సమయంలో పాసులు ఏర్పాటు చేయడంతో పాటు కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. లాక్డౌన్ మరికొద్ది రోజులు కొనసాగే ఛాన్స్ కనిపిస్తోంది. దీంతో బ్లడ్ బ్యాంకులపై లాక్డౌన్ ప్రభావం పడకుండా పక్కా ఏర్పాట్లు చేపడుతున్నారు అధికారులు.